మరణంలోనూ కలసి అడుగులేసిన భార్య భర్తల ఉదంతం కరీంనగర్ జిల్లాలో పలువురిని కలసి వేసింది గంగాధర మండలం బూర్గుపల్లికి చెందిన జోకుల పోసయ్య సత్యవలకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి సంతానం లేదు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు రెండు నెలల క్రితం పోసయ్య పక్షవాతం బారినపడి మంచానికే పరిమితమయ్యాడు దీంతో సత్తవ్వ పొట్టకూటి కోసం పనులకు వెళుతూ భర్తకు సబర్యలు చేస్తోంది భర్త పరిస్థితిని తట్టుకోలేని సత్తవ్వ మానసిక క్షోభతో సోమవారం గుండెపోటుకు గురై జీవిగా మారింది భార్య న్ని జీర్ణించుకోలేని పోసయ్య మనోవేదనకు గురై గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు ఒకే రోజు భార్యాభర్తల మృతి చెందడంతో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు చివరికి ఒకే సమాధిలో ఇద్దరినీ ఖననం చేశారు